అరకు లోయలో తలపెట్టిన అరకు మర్రి కామయ్య జిల్లా సాధన సమితి మహాసంగ్రామ సభకు ప్రజలు విద్యార్థులు పాల్గొనకుండా స్థానిక ఎమ్మెల్యే పాల్గొన అడ్డంకులు సృష్టించారని జిల్లా సాధన సమితి సభ్యులు ఆరోపించారు. ప్రజలు ఎవరూ రాకుండా పోలీసులతో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి అడ్డుకున్నారని అలాగే విద్యార్థులు రాకుండా ఉన్నతాధికారుల చేత కళాశాల లెక్చరర్స్ ను బెదిరించారని అన్నారు. ఈ విధంగా చేయడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేకగా మారారని రాబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరకు గిరిజన జిల్లాగా ప్రకటించారని అలాగే గిరిజన యూనివర్సిటీ మరియు మెడికల్ కాలేజీని అరకు కేంద్రంగా ప్రకటించారని కానీ వాటిని ఏవో కారణాలు చెప్పి ఇతర ప్రాంతాలకు తరలించారని అప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే నోరు మెదపకపోవడం ఈ నియోజకవర్గం ప్రజల మీద ఆయనకున్న వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తుందని జిల్లా సాధన సభ సమితి సభ్యులు ఆరోపించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మేల్కొని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ దృష్టికి నియోజకవర్గ ప్రజలు అభిప్రాయాలను తెలియజేయాలని సందర్భంగా తెలియజేశారు. జిల్లాగా అరకు కేంద్రం చేసుకుని జిల్లా ప్రకటన చేయాలని ఒకే ఒక లక్ష్యంతో ఇవాళ మేము ఉద్యమం చేస్తూ ఉంటే ఈరోజు మా అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి అరకు గిరిజన ప్రాంతం ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఒక మెమోరాండం ద్వారా ఒక నిరసన రూపంలో వీళ్ళ ఎంఆర్ ఆఫీస్ గారికి మెమోరాండా ఇద్దామని మేము ప్రయత్నం చేస్తే ఈ అధికార నేతలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ అరకు ఓట్లతో గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎక్కడికక్కడ మా అభిప్రాయం మా నిరసన మా అభిప్రాయం అధికార దృష్టికి తీసుకెళ్ళనీయకుండా ఎంఆర్ గారికి మా వినతి పత్రం చేరనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసినటువంటి పరిస్థితి. ఈ పోలీస్ సోదరులు కూడాను వాళ్ళు అధికార పార్టీకి తత్తులై వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామాలకు వెళ్ళి మా ప్రజలు ఇక్కడ వచ్చి వాళ్ళ అభిప్రాయం చెప్పనీయకుండా అడ్డుకట్ట వేయడం చాలా బాధకరమైన విషయం, చాలా దుర్మార్గమైన విషయం. పోలీస్ సోదరులకి ఒకటే చెప్పదలుచుకున్నాను, మొన్న గౌతమ సమ మీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి పరిస్థితి ఏంటి మీరు ఒక్కసారి గమనించండి. ఈ ప్రభుత్వం గౌతమ్ సవాంగ్ గారి సవాంగ్ లాంటి ఉన్నతమైన అధికారిని వాడుకొని చెత్తని విసిరినట్టు విసిరిపరిచినటువంటి పరిస్థితి మీరు ఒకసారి గమనించండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఒక్కసారి గమనించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మేము మా అభిప్రాయం చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది, మాకు చెప్పే స్వేచ్ఛ ఉంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మాకు చెప్పే హక్కు అధికారం ఉంది, కానీ మా స్వేచ్ఛని హరించే విధంగా మీరు ప్రవర్తించడం చాలా దారుణంగా ఉందని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అవలంబిస్తున్నటువంటి ప్రతి తీరు ప్రతి అడుగు కూడా ప్రజా వ్యతిరేక విధానాలే ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఏదో మొదటి దానికి మొగుడు లేదు కడదానికి కళ్యాణం అన్నట్లుగా అమరావతి రాజధానిని పూర్తిగా ధ్వంసం చేసి మూడు రాజధానులుగా నేను అభివృద్ధి చేస్తానన్నారు. దానికి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారో ప్రజానికానికి మేధావులకి అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా అది పూర్తి కాకుండానే మళ్ళీ జిల్లాలు ప్రకటన చేశారు. ఎప్పుడు కూడా జిల్లాల ప్రకటన చేసినా ప్రభుత్వం నుండి ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చినా అది ప్రజలకి మేలు జరిగే విధంగా ఉండాలి, ప్రజలకి సులభంగా ఉండాలి, ప్రజలకి సౌకర్యంగా వంతంగా ఉండాలి తప్ప ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఏ ప్రభుత్వము తీసుకుంటుందో ఆ ప్రభుత్వము ప్రజల ఒక ఆగ్రహానికి ప్రజల ఒక మరి వ్యతిరేకతకు ఖచ్చితంగా గురి కావాల్సి ఉంటుంది. ఆ విషయంలో అరకు జిల్లా సాధన కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా